బ్రిడ్జ్ ఏషియాలోనే లార్జెస్ట్ బ్రిడ్జ్ అన్నమాట ఇది. జనరల్గా మనం వాటర్ కిందికి వెళ్తే మనం బ్రిడ్జ్ ఉంటుంది జనరల్గా, బట్ ఇదేంటంటే బ్రిడ్జ్ నుంచే వాటర్ వెళ్తుంటాయి. సో ఇది ఏషియాలోనే హయ్యెస్ట్ వాటర్ క్రాసింగ్ బ్రిడ్జ్. జనరల్గా వాటర్ కిందికి వెళ్తే మనకు బ్రిడ్జ్ ఉంటుంది పైన, మీరు చూడవచ్చు ఎంత హైట్ ఉందో. హైట్ చూసారు కదా, వాటర్ కిందికి వెళ్ళి పంపించకుండా దీన్ని ఒక కెనాల్ లాగా క్రియేట్ చేసి ఇంత హైట్లో చేశారు. సో ఇది ఏషియాలో హయ్యెస్ట్ హైట్లో వాటర్ ఫ్లో పంపించేది అన్నమాట. ఆసమ్ ఆసమ్. ఇది వచ్చి 300 ఫీట్ కంటే ఎక్కువ హైట్లో ఉంది. ఇంత హైట్లో వాటర్ ఫ్లో అనేది ఉందన్నమాట. మథుర అక్వాడక్ట్ ఇదే, ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ లాంగ్ ఉంది ఇది, అండ్ హైట్ వచ్చి 300 ఫీట్ కంటే ఎక్కువ ఉంది. సో ఇటంతా కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ అంతా. నార్మల్గా కింద వాటర్ ఉంటే వెహికల్స్ పోవడానికి పైన బ్రిడ్జ్ కడతారు, కానీ ఇక్కడ వాటర్ కోసమే బ్రిడ్జ్ కట్టారు. వాటర్ కోసమే బ్రిడ్జ్ కట్టారు, వెహికల్స్ అన్ని కింద నుంచి వెళ్తాయి అవసరం. దట్టు 300 ఫీట్ కంటే మోర్ దాన్ 350 ఫీట్ హైట్లో ఉంది. కింద రోడ్స్ ఉన్నాయి వెహికల్స్ వెళ్ళడానికి, పైన నుంచి ఇలా వెళ్తున్నాయి అన్నమాట. వెరీ డిఫరెంట్ ప్లాన్. అండ్ ఏషియాలోనే ఇది హయ్యెస్ట్ హైట్లో కన్స్ట్రక్షన్ చేసిన బ్రిడ్జ్. చూస్తుంటే నడుస్తున్న కొద్దీ అంతే ఉంది. ఇన్నోవేటివ్ ప్లాన్ ఇది. సో నేనైతే ఎప్పుడు చూడలేదు, మీరు ఇంకెక్కడైనా వేరే ఎక్కడైనా స్టేట్స్లో ఇట్లాంటి వేలో వాటర్ ఫ్లోని కంట్రోల్ చేశారా అనేది మీకు తెలిస్తే కామెంట్స్లో టెక్స్ట్ చేయండి. ఇదైతే నాకు చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది, చాలా డిఫరెంట్గా. కింద కొంచెం ఫ్యామిలీస్తో వచ్చినా కూడా ఎంజాయ్ చేయడానికి, అలా కూర్చొని తిన్న భోజనం చేయడానికి చాలా బాగుంది. చున్నీకి కిందికి వెళ్ళాలంటే అక్కడ స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ రూట్లో కూడా రావచ్చు. ఇది అన్నమాట, ఇది ఒక యునిక్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. సో ఇండియాలో ఇంకెక్కడైనా ఉంటే కామెంట్ చేయండి. అట్లే ఇప్పుడు ఏమైంది, అది కూడా అదే లెఫ్ట్ సార్, లెఫ్ట్ సార్ రైట్ సార్, లెఫ్ట్ సార్. ఒరే లెఫ్ట్ అంటే నీకు వినిపిస్తలే ఎదురా, చెప్పురా నువ్వు. రైట్ అంటే మళ్ళీ అడిగే పోతాం రా మనము. చేంజ్ లేదన్నా, చేంజ్ ఉన్నాయన్నా. ఓకే ఓకే ఓకే. ఓటింగ్ 50 పర్ పర్సన్? పర్ పర్సన్ 10 రూపీస్ సారా. ఎంట్రీ చూడండి, జనాలు మాస్క్ మాత్రం వేసుకోవట్లేదు. 2 మచ్ అంటే 2 మచ్ చెప్పరా.
నీ ఫీలింగ్ ఏంది, పరిస్థితి ఏంది? మై గాడ్, రియల్లీ హారబుల్ హియర్. ఒక్కరు ఒక్కరికి మాస్క్ లేదు, డిస్టెన్స్ లేదు, ఏమి లేదు. ఇక్కడ చూడండి చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ పరిస్థితి చూడండి. వాటర్ ఫాల్స్ అయితే 10లో 6గురికి లేదు. సూపర్ వాటర్ ఫాల్ సూపర్ గా ఉంది, కానీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఎంట్రీ టికెట్ 5 రూపీస్ పర్సన్ కి, బోటింగ్ చేయాలనుకుంటే 50 రూపీస్. వాటర్ ఫాల్స్ మాత్రం అమేజింగ్ ఉంది. తిరుపర వాటర్ ఫాల్స్ క్రౌడ్ మాత్రం టూ మచ్ ఉంది. వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఎక్కువసేపు వ్లాగ్ చేస్తానో లేదో తెలియదు. ఇది చిన్నపాటి డ్యాము, ఇది తిరుపరపు డ్యామ్. తిరుపతి బిడ్డ మనం అక్కడ బోటింగ్ వెళ్తాం. ఇప్పుడు బోటింగ్ అయితే బోటింగ్ వచ్చాం మేము. బోటింగ్కి వెయిటింగ్ లిస్ట్ కూడా ఉంది. జనాలు ఏమో మాస్క్ వేసుకోవట్లేదు, పరిస్థితి ఘోరంగా ఉంది. బట్ ఎస్, టికెట్లు ఎట్లా తీసుకున్నాం కాబట్టి బోటింగ్ చేసి జాగ్రత్తగా శానిటైజ్ చేసుకుని మళ్ళీ వెళ్ళాలి. వెయిటింగ్ పీరియడ్ చూడండి, ఎట్లా వెయిటింగ్. సో ఇప్పుడు తిరుపరపు వాటర్ ఫాల్స్కి వచ్చినాం మేము. బోటింగ్ ఏరియా అంతా బాగుంది, కానీ జనాలు ఎవరు మాస్కులు అయితే పెట్టుకోవట్లేదు కోవిడ్ సిచ్యువేషన్లో. పరిస్థితి ఘోరంగా ఉంది, బట్ ఓకే. ఇక్కడ పర్ పర్సన్కి బోటింగ్ వచ్చి 50 రూపీస్, ఎంట్రెన్స్ అక్కడ వాటర్ ఫాల్స్ చూడాలంటే 5 రూపీస్. సో మీరు రావాలనుకుంటే రావచ్చు, బట్ రోడ్స్ చాలా నేరో ఉంటాయి. చిన్నగా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని నూన్ టైంలోనే వస్తే బెస్ట్, ఎంజాయ్ చేయొచ్చు. మీరు అక్కడ చూపిస్తాను చూడండి, అక్కడ వాటర్లో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు, స్విమ్మింగ్ చేయాలి ఇట్లా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు రావచ్చు ఇక్కడ. అండ్ అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా ఎంజాయ్ చేయొచ్చు. బోటింగ్ అయితే అలా 30 మినిట్స్ తీసుకెళ్తారు. 30 మినిట్స్ హ్యాపీగా ఫ్యామిలీతో వస్తే ఎంజాయ్ చేయొచ్చు, వెకేషన్ లాగా. సో బెస్ట్ టైం ఎంజాయ్ చేయొచ్చు. గుడ్ ప్లేస్, బట్ కోవిడ్ సిచ్యువేషన్ కారణంగా కొంచెం భయపడతాం. బట్ అదర్వైజ్ చాలా బాగుంది. మీరు అక్కడ చూస్తే అక్కడ అటంతా తీసుకెళ్ళిపోతారు 30 మినిట్స్. ఇది మీరు చూస్తే హుడవాయూర్ నది. సో ఈ నది ఫ్లో అవుతున్న ప్లేస్ నుంచి కొంచెం ముందుకెళ్తే తిరుపరపు వాటర్ ఫాల్స్ ఉంది. మనం ఇంతకుముందు వాటర్ ఫాల్స్ చూసాం కదా, ఆ వాటర్ అది వాటర్ ఫాల్స్ అనమాట. సో ఇప్పుడు ఇది మీరు చూస్తున్నది, ఇది డ్యాము. సో ఇక్కడ నుంచి బోటింగ్ క్లబ్ ఉందన్నమాట. ఇక్కడ బోటింగ్ క్లబ్ వెళ్ళొచ్చు.
మాకు 5% ఓటింగ్ వచ్చిందంటే అక్కడ అది ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. సో మన ఓట్ అయితే అవుసాయి అంత కాలేస్తావా బ్రా? నైస్. చెప్పండి వెనకాల చెట్లు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి మళ్ళా. కుడవాయిర్ నది మీద బోటింగ్ చేస్తున్నాము. చాలా నాకు స్విమ్మింగ్ వచ్చు. Hello guys. Mr. Viraj. How is your boating experience, Mr. Viraj? It is awesome. My mind blowing it is. Yeah. My cat. What the depth of this Kudavaya river? Depth is really too much. I really enjoyed a lot here. 35 feet depth. I really enjoyed a lot here. Whales in the river. See the beautiful, my God. So, boating అయిపోయింది. ఈ జనాల మధ్యలో సోషల్ డిస్టెన్స్ లేకుండా మేము ఒకటే మాస్క్ ధరించి సక్సెస్ఫుల్ గా బోటింగ్ కంప్లీట్ చేసినాం. రిస్క్ చాలా, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది ఇక్కడ. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headache stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe there's something that'll give you relief. There's something that'll have what you need. What you mean? We're broken, it's tragic. We're not all elastic, but maybe there's magic. Believe you could have it. And I know of sadness, the anxious and panic, the infinite vastness of all that is blackness.